प्रांतं पी जनार्दन रेड्डी गारिकि ओट्लेसिंदि आ तर्वात जरिगिन परिणामालालो ई कैर्तबाद शासनसभ नियोजकवर्ग प्रजलकु मल्ली पीजेआर कुटुंबानिकि ओटेसे अवकाशं राले 20 संवत्सराल तर्वात मल्ली सोनियम्म पी जनार्दन रेड्डी बिड्डनु मी दग्गरिकि पंपिंचिंदि मिम्मल्नि आशीर्वदिंचमनि మిమ్మల్ని ఆశీర్వదించమని మీకు అండగా నిలబడమని కష్టాలలో మీకు తోడు ఉండమని చెప్పి ఈ రోజు విజయమ్మని మీ దగ్గరికి పంపించింది నేను అడుగుతున్న ఈ ఫిలిం నగర్ బస్తీలో ఉండే నేను అడుగుతున్న ఈ ఫిలిం నగర్ బస్తీలో ఉండే మా పాలమూరు బిడ్డల్ని ఈ రోజు పి జనార్దన్ రెడ్డి లాంటి నాయకుడు బిడ్డ మనకు అండగా నిలబడడానికి వస్తే మనం ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అని నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో అత్యధికంగా నేను పుట్టి పెరిగిన నల్లమల నుంచి వచ్చిన బిడ్డలు పాలమూరు బిడ్డలు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరూ విజయమ్మకు ఓటేస్తే అది మీ సోదరుడు రేవంత్ అన్నకు ఓటేసినట్టే అని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అదే విధంగా ఆయన ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారు ఆయన ఉన్నప్పుడే మీ గుడిసెల్ని కాపాడాడు ఆయన ఉన్నప్పుడే మీ బస్తీలకు కరెంట్ వచ్చింది పీజేఆర్ ఉన్నప్పుడే మీ బస్తీలకు తాగనిక నీళ్లు వచ్చినాయి పీజేఆర్ ఉన్నప్పుడే మున్సిపల్ వాళ్ళు కానీ కరెంట్ వాళ్ళు కానీ మీ గుడిసెలు మీ ఇండ్లు కూలగొట్టడానికి వస్తే మీకోసం అడ్డం పండుకొని మనల్ని కాపాడుకున్నది పీజేఆర్ ఆ తర్వాత దానం నాగేందర్ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి సగం హైదరాబాదును ఆయన ఆక్రమించుకున్నాడు కానీ దానం నాగేందర్ ఏదన్నా పేదోళ్లకు బస్తీలో ఇండ్ల పట్టాలు వంచండా అని నేను అడుగుతున్నా ఇవాళ గారి నుంచి నేను దానం అనగానే దొంగ అని ఒక మిత్రుడు అంటున్నాడు దానం నాగేందర్ 3 సార్లు ఈ ప్రాంతంలో మీ దగ్గరికి వచ్చిండు మీ ఓట్లు అడిగిండు మీ ఓట్లతో నీ ఎమ్మెల్యే అయిండు మంత్రి అయిండు మరి ఇవాళ మీకెవరికైనా చంద్రశేఖరరావు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా ఇప్పించిండా ఇంటికో ఉద్యోగం ఏమన్నా ఇప్పించిండా మరి మనకి ఇల్లు ఇప్పియలే మనకు ఉద్యోగాలు ఇప్పియలే ఇవాళ మన బతుకు మనమే బతకాల్సి వస్తుంది ఇవాళ కనీసం బస్తీలలో పడి లేకపోతే బస్తీ దావకాన్నలు ఏమన్నా పెట్టించి మనల్ని ఆదుకున్నాడా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఏ బస్తీకి వెళ్ళినా నేను మల్కాజ్గిరి ఎంపీగా నిలబడ్డప్పుడు మొత్తం పార్లమెంటు తిరిగితే 35 లక్షల మంది ఓటర్లు నేను కలిస్తే అది కుకట్పల్లి కావచ్చు కుత్బుల్లాపూర్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఉప్పల్ కావచ్చు మేడ్చల్ కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండే పెద్ద మనుషులు ఇళ్లకెళ్ళి బయటకు వచ్చి అన్న ఆయనలో మేము పీజేఆర్తో ఉన్నాం ఇన్నేళ్ళు ఇక మాకు రాజకీయం వద్దనుకున్నాం నువ్వు వచ్చినావు మళ్ళా దేవుడోలు మమ్మల్ని కాపాడతావు పీజేఆర్ గుర్తొచ్చిండు నీకు అండగా నిలబడతామని వాళ్ళు వచ్చి ఆనాటి పీజేఆర్ అనుచరులే నాకు అండగా నిలబడి నన్ను మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిపించారు అందుకే ఇవాళ సంపూర్ణమైన విశ్వాసంతో ఈ కైర్తబాద్ శాసనసభ నియోజకవర్గంలో మీరు ఆదరిస్తారని అభిమానిస్తారని మీరు గెలిపిస్తారని మీ గుండెల్లో పెట్టి చూసుకుంటారని మీ బిడ్డను పీజేఆర్ బిడ్డను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టింది నేను గుర్తు చేయదలుచుకున్నా ఇవాళ విజయమ్మకు ప్రత్యర్థులుగా నిలబడ్డోలు చింతల రామచంద్రారెడ్డి ఆయన కొత్తోడేం కాదు పాత చింతకాయ పచ్చడే 2014లో ఆయన ఎమ్మెల్యే అయ్యిండు ఆయన ఏం చేసిండో మీరు చూశారు గుడి అన్నాడు గుడికే కాదు మీకే కాదు దేవుడికి కూడా పంగనామాలు పెట్టిండు చింతల రామచంద్రారెడ్డి
ఆ తర్వాత దానం నాగేందర్ వచ్చిండు, దండాలు చేసిండు, కబ్జాలు పెట్టిండు, వేల కోట్లు సంపాదించుకుండు. ఎన్నికలు వస్తేనో బోనాలు వస్తేనో గణేశుల పండుగ వస్తే ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఇన్ని ఖర్చులకి ఇచ్చి ఇక అంతా రాజకీయం అయిపోయింది అంతా నాదే అనుకుంటుండు. వాళ్ళిద్దరిని చూసిండ్రు, నాగేందర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు, చింతల రామచంద్రారెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు ఏం చేసిండో మీరు చూసిండ్రు, వాళ్ళు ఎట్లా మిమ్మల్ని నమ్మించి మోసం చేసిండో మీకు గుర్తుంది. అందుకే ఇవాళ మా కామ్రేడ్ సోదరుల నుంచి మొదలు పెడితే సిపిఐ గాని కాంగ్రెస్ గాని కోదండ్రం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ బస్తీలలో ఉండే పేదలకు మీరు ఏ పార్టీ అయినా ఏ గ్రూప్ అయినా ఏ గుంపు అయినా ఉండొచ్చు, కానీ ఇవాళ మాత్రం పీజార్ బిడ్డకండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. మా యువకులకంటే మా అక్కలు మా ఆడబిడ్డలు బయటకు వచ్చారు. ఇవాళ మా అక్కలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మా పెద్దమ్మలను నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇవాళ ఆడపిల్లలు బయటకు వెళ్తే ఇంటికి వచ్చుడు కష్టముంది. ఆడపిల్లల సమస్యల మీద మాట్లాడడానికి శాసనసభలకు ఆడపిల్లలు వచ్చేదే తక్కువైంది. ఇవాళ ఈ ఆడబిడ్డ ఓడిపోతే మీ ఇంట్లో కూడా మిమ్మల్ని అంటారు, హాయిగా ఎలగవెట్టినావు లేమ్మా, విజయమ్మకి ఇచ్చే గెలిచిందా, నువ్వేం చేస్తావని మిమ్మల్ని అనే ప్రమాదం ఉంది. ఇవాళ ఈమె గెలుపు మీ గెలుపు, మీ ఇంట్లో మీ ఆత్మగౌరవం నిలబడుతుంది. ఇవాళ ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చినప్పుడు గెలిపించుకుంటే ఇంకో నలుగురు ఆడబిడ్డలకు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మనం గెలిపించుకోకపోతే, మనం అండగా నిలబడకపోతే ఆడపిల్లలకు టికెట్లు ఇస్తే ఓడిపోతారా, ఇచ్చుడెందుకు అనే కాడికి వస్తుంది. అవునా? ఇవాళ ఎంత కష్టకాలంలో కొట్లాడి విజయమ్మ టికెట్ తీసుకొచ్చినాం. ఆడబిడ్డ గెలిస్తే కుటుంబ సమస్యలు తెలుస్తాయి, ఇండ్లు సంసారం తెలుస్తుంది. సంసారం బాగుండాలంటే, పిల్లలు మంచిగా చదువుకోవాలంటే, ఇల్లు సక్కదిద్దుకోవాలంటే పెత్తనం ఆడబిడ్డ చేతులు ఉండాలని ఇవాళ ఈ ఖైరతాబాద్ పెత్తనం ఒక ఆడబిడ్డ చేతుల కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుందామా, ఈ అవకాశాన్ని జార విడుచుకుందామా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ బస్తీలలో వస్తారు సన్నాసులు, ఆఫ్ అంటారు, ఫుల్ అంటారు, 5,000 అంటారు, 10,000 అంటారు, ఇవాళ ఇస్తారు, ఎల్లుండి పొద్దునే వసూలు చేస్తారు. పిల్లల మధ్యలో పిల్లగాల మధ్యలో పంచాయతీ పెడతారు, పోలీస్ స్టేషన్కు పట్టిస్తారు, అమీన్కి ఇంత అంటారు, సర్కిల్కి అంత అంటారు, శివరాకర్కి మీకు మీకే పంచాయతీలు పెట్టి మిమ్మల్నే పోలీసులకు పట్టించి మిమ్మల్నే దెబ్బలు కొట్టించే పరిస్థితి దానం నాగేందర్ చేసింది బస్తీలలో. ఇవాళ మీ బస్తీలలో పంచాయతీలు పోవాలి, మీ బస్తీలలో ఉన్న వాళ్ళు బాగుపడాలి. ఈ ఫిలిం నగర్ బస్తీలో, ఈ ఖైరతాబాద్లో, అది చింతల బస్తీ కావచ్చు, మక్తా కావచ్చు, లేకపోతే ఫిలిం నగర్ బస్తీ కావచ్చు, లేకపోతే హిమాయత్ నగర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఎక్కడైనా పేదోడు పేదోడే. పేదోడు కష్టాలు ఒక్కటే, నాలా పక్కనో దోమల పక్కనో ఇవాళ గుడిసెల బతికే పేదోళ్ళ మీరందరూ ఆలోచన చేయండి. ఇవాళ పేదలను ఆదుకునే ప్రభుత్వం కావాలి. ఇవాళ పెద్దోళ్లకు పంచిపెట్టే ప్రభుత్వం కాదు. ఆయల్లో హైదరాబాద్ నగరాన్ని తాగడానికి నీళ్లకు కష్టం ఉంటే బిందెలు మోసుకొని నీళ్ల ట్యాంకర్ వచ్చినప్పుడు మా అక్కలు కొట్లాడుకొని సగం దినం రెండు బిందెల నీళ్ల కోసం కొట్లాడుతున్నప్పుడు ఈ ఆడబిడ్డల కష్టాలను దృష్టిలో పెట్టుకొని పి జనార్దన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీని స్తంభింపజేసి సచివాలయాన్ని ముట్టడి చేసి ఖాళీ కుండల ప్రదర్శన చేసి కృష్ణానది జలాలను హైదరాబాదు నగరానికి తరలించడు, గోదావరి జలాలు రావాలి అని ఆయన డిమాండ్ చేశాడు. ఇవాళ మన ఇంట్లో నల్ల ఇప్పు తినే నీళ్లు వస్తున్నాయంటే ఆయన పి జనార్దన్ రెడ్డి కొట్లాడి కృష్ణానది జలాలు హైదరాబాద్కి తీసుకొచ్చినాడు పి జనార్దన్ రెడ్డి. ఆనాడు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తరలిస్తుంటే తెలంగాణ బిడ్డ హక్కుల కోసం గలమెప్పింది పి జనార్దన్ రెడ్డి. తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా నిలబడ్డది పి జనార్దన్ రెడ్డి. అందుకే ఇవాళ గర్వంగా నేను చెప్తున్నా, పి జనార్దన్ రెడ్డి బిడ్డకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, పిజేఆర్ పేరు నిలబడుతుంది, మీకు అండగా నిలబడుతుంది, మీ సమస్యల మీద కొట్లాడుతుంది,
రేపు రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో మీకు రాజీవ్ స్వగృహ ద్వారా మీకు ఇల్లిప్పించే బాధ్యత విజయమ్మ తీసుకుంటదని నేను చెప్తున్నా. ఇయాల ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన పిల్లలకు, పెళ్ళైన పోరలకు, ఇల్లు లేని పేదలకు ఇల్లిప్పించే బాధ్యత విజయమ్మ తీసుకుంటదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఈ హైదరాబాద్ నగరం గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కొంతమంది సన్నాసులు మాట్లాడుతారు. ఇక్కడ చదువుకున్న పిల్లల నుంచి మా అక్కలకు నేను చెప్పదలుచుకున్నా, గౌలిగూడ బస్టాండు, జూబ్లీ బస్టాండు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను, నాంపల్లి రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను ఎవరు కట్టినరు తల్లి? కాంగ్రెస్ పార్టీ కట్టలేదా? ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఇవాళ హైదరాబాద్ లో పరిగెత్తుతున్న మెట్రో రైలు, ఫ్లైఓవర్లు కాంగ్రెస్ పార్టీ కట్టలేదా? ఇవాళ ఈ ఫిలిం నగర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిలిం నగర్ వీళ్ళకి ఇండ్లు ఇచ్చి చెన్నైలో ఉన్న సినిమా వాళ్ళని హైదరాబాద్ కు రప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనం చేసిన దాని మీద నగదు వసూలు చేసుకుంటూ కమిషన్లు మెక్కుతూ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతారు. అంతెందుకయ్యా? దివాంచి బారు ముందల బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్, అవునా? మా యాదన్న ఉన్నాడు వెనకాలనే, గిన్నె ఉండే. ఇప్పుడే యాదన్న, యాదన్నకు మొత్తం లెక్క తెలుసు. యాదన్న పీజీఆర్తో ఉన్నప్పుడు దానం నాగేందర్ పంచగుట్ట చౌరస్తాల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. నేను ఎమ్మెల్యేను, మంత్రిని, హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ చేయలేదానే అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు మోసం చేస్తావా? పీజీఆర్ ఉన్నప్పుడు ఆయన బండికి డ్రైవర్గా చేయలేదా? గడ మా మిత్రుడు సైగా చేస్తుడు. అప్పుడే మర్చిపోయినవా కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతావా? అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడతావా నాగేందర్? ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే చింతల రామచంద్రారెడ్డిని చూశారు, దానం నాగేందర్ను చూశారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో మీకు తెలుసు, వాళ్ళు ఏ రకంగా సంపాదించుకున్నారో మీకు తెలుసు. అందుకే ఈ ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ఆడబిడ్డను ఒక్కసారి గెలిపించండి. 30 ఏళ్ళు మీకు సేవ చేస్తుంది, మీ కుటుంబ సభ్యురాలుగా మీకు అండగా నిలబడుతుంది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వస్తే మన సోనియమ్మ వచ్చి 6 గ్యారంటీలు ఇచ్చిపోయింది తెలంగాణ. 6 గ్యారంటీలు అంటే ముఖ్యంగా మా అక్కలకే ఎక్కువ ఇచ్చింది, ఎందుకంటే ఆమె కూడా ఆడబిడ్డనే కదా, అక్కల కష్టాలు ఆమెకు ఎక్కువ తెలుసు కాబట్టి ఆలోచన చేసింది. ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడని ఆమెకు కూడా తెలిసింది. సాయంత్రం అయిందంటే నగదు ఎంతున్నా బెల్ట్ షాపులోనో బీర్ షాపులనో ఇచ్చొస్తాడు ఇంటి ఆయన. ఇంతకుముందు ఇంటి ఆయననే ఉండే, ఇప్పుడు బడికిపోయే పిల్లగాడు కూడా తయారైంది. కేసీఆర్ చూసి మా ముఖ్యమంత్రి దాగంగా లేని నేను తాగుతే ఉంది అంటున్నాడు. ఇవాళ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తయారు చేసింది. అందుకే సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారంటీల మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు సర్కారు కొలువు చేసడానికి ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకు ఖాతాలో జీతం ఎట్ల పడుతుందో, ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతాలో వేసి మిమ్మల్ని ఆర్థికంగా ఆడబిడ్డలను ఆదుకోనికే సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇక ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు, పాల ప్యాకెట్ పైసలకు, ఇంటి ఆయన జీతం కోసం చూడాల్సిన పని లేదు. నీ ఖాతాలో నగదు పడుతుంది, ఆ ఖర్చులు వ్యక్తంగా ఇన్నో అన్నో నువ్వు పొదుపు చేసుకోవచ్చు, పొదుపు మహాలక్ష్మిలాగా.